హలో అండి, రేపు సండే కదా, సో మీరంతా ప్రాన్స్ స్పెషల్గా వండుకోవాలని గోంగూర ప్రాన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసేయండి. ఫస్ట్గా పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్గా మనం గోంగూర ఆకులను అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈ ఆకులన్నిటినీ కూడా ఒక గుప్పెడు తీసుకొని ఆ పాన్లోకి అయితే వేసుకోండి ఫస్ట్గా. ఓకేనా? సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు పాన్ యూజ్ చేసే వాళ్ళు తప్పకుండా చెక్క గరిటె యూజ్ చేయండి. స్టీల్ది అయితే గీతలు పడిపోయి త్వరగా పాడవుతుంది. సో ఈ చెక్క గరిటెతో మొత్తం దగ్గరకు వచ్చేలాగా గోంగూర పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఈలోగా ప్రాన్స్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో ఈ పేస్ట్ రెడీ అయింది, మనకి దగ్గరికి ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టుకుంటే సరిపోద్ది, ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో అలా రెడీ అవుతుంది. తర్వాత ఈ కప్పు ప్రాన్స్ కూడా ఈ పాన్లోకి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. ఈలోగా మనకి ప్రాన్స్ చూడండి ఇలాగా దగ్గరికైతే వచ్చేస్తూ ఉందన్నమాట. జస్ట్ ఆయిల్లో వేసామంతే వీటిని. ఇప్పుడు సరిపడినంత 1 స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ వరకు పసుపు వేసి ఇప్పుడు బాగా ప్రాన్స్కి పట్టే వరకు ఇలా గరిటెతో కలపండి. కలిపిన తర్వాత కారం వేసుకోండి 1 స్పూన్. అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు తినగలిగితే, అంటే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది మనకి, అందుకని 1 స్పూనే వేశాను. సో వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ లేకుండా ఆయిల్ని వరకు పాన్లోకి ఉంచేసి ప్రాన్స్ పక్కకు తీసుకుని మరలా అదే పాన్లోకి ఆయిల్ కొంచెం వేసుకుని మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి. వీటి అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ పాన్లోకి వేసేసుకోండి. నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియో మొత్తం చూసాక డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? సో వీటన్నిటినీ కూడా ఇలా గరిటెతోటి కలుపుకోండి. ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గానే నూరుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది, ఈ కర్రీ అనే కాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం రుచికి సరిపడా, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ వేసాం కదా ప్రాన్స్లో, అందుకే తక్కువే వేశాను. సో ఈ ప్రాన్స్ అన్నిటినీ కూడా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ అంటే 1 స్పూన్ పడుతుంది. మసాలాలు తక్కువే వేసుకోవాలండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో తక్కువ తింటే మంచిదే, మరీ ఎక్కువ వేసుకోకూడదు మసాలా. ఓకేనా? ఆ తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా దంచి వేసుకోవచ్చు అప్పటికప్పుడే ఫ్రెష్గా. అంతే, ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్కి సరిపడినంత వాటర్ని అయితే పోసుకుంటున్నాను నేను. సో అలా వాటర్ నేను చూపించిన బౌల్ క్వాంటిటీతో మీరు తీసుకోవచ్చు, తక్కువ ప్రాన్సే కదా నేను చేస్తున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్ని అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. తర్వాత మూత తీస్తే మనకి ఇలాగ వాటర్ అనేది తెరులుతూ ఉంటుంది. దీనిలోకి కారం అనేది యాడ్ చేసుకోండి మీ యొక్క స్పైసీనెస్కి తగ్గట్టుగా, అంటే ఎవరు ఎంత ఘాటు తింటారో దాని ప్రకారం వేసుకోండి. నేను ఈ ప్రాన్స్ అయితే 1/2 కేజీ వరకు తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు గోంగూర పేస్ట్ మనం ఏదైతే ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, అది అసలైన విషయం. ఇక్కడ టేస్ట్ రావాలంటే గోంగూర పేస్ట్ వేసేయాలి. సో ఈ టైంలో మనం వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం కూడా ప్రాన్స్ అంతా మిక్స్ అయ్యే వరకు బాగా గరిటెతోటి ఇలా కలపాలి. ఇలా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అవుతుంది చూసారా, బాగా మంచిగా ప్రాన్స్లోకి గోంగూర పేస్ట్ అంతా కూడా వెళ్తూ ఉంటుందండి. ఫైనల్లీ మనం ఖచ్చితంగా కొత్తిమీర వేయాలి కదా, మరి ఇది లేకపోతే ఎలా? వేసేసుకుని ఒక 3 to 4 మినిట్స్ పాటు అలానే కలుపుకుని పక్కకి ఒక బౌల్లోకి తీసుకుంటే వాహ్ వా, టేస్ట్ అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది అంతే. ఎందుకంటే రొయ్యలు గోంగూర చాలా ఫేమస్ అండి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఉంటుంది. కానీ ఎందుకు, హోమ్ మేడ్ మనం చేసుకుంటే ఎంత బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ రొయ్యలు గోంగూర వేసుకొని తింటేనండి చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఫేవరెట్ డిష్ నాకు. సో దీనిలో మా అమ్మ రొయ్యలు గోంగూర అయితే చాలా బాగుంటుందమ్మా అని చెప్పి రెడీ చేసి చూపించింది. సో వీడియో కూడా షూట్ చేశాను నేను. పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వచ్చిందండి, అసలు రొయ్యలు ఇలా ఉంటాయా గోంగూర వేస్తే అనిపించింది. ఎంతైనా ఫేమస్ కదండి రొయ్యలు గోంగూర, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సండేని హ్యాపీగా ఈ డిష్తో ఎంజాయ్ చేయండి. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.